राजन्न सिरिसिल्ल जिल्ला नियोजकवर्गंलो मंत्रुलु केटीआर सिंगिरेड्डी निरंजन रेड्डी स्पीकर पोचारं श्रीनिवास रेड्डी माजी एंपी प्लानिंग बोर्ड वैस चैर्मन विनोद कुमार पर्यटिंचुन्नारु। ఉదయం 10 గంటలకు తంగళ్ళపల్లి మండలంలో జిల్లేల గ్రామంలో కోల్డ్ స్టోరేజ్ సెంటర్ను 10.15 నిమిషాలకు నూతనంగా నిర్మించిన వ్యాపార కళాశాలను మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తారు। మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాలకు జిల్లేలలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు। బ్రేకింగ్స్ చూస్తున్నాం। రాజన్న సిరిసిల్ల జిల్లా నియోజకవర్గంలో మంత్రులు కేటీఆర్ సింగరెడ్డి నిరంజన్ రెడ్డి స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మాజీ ఎంపీ ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ వినాద్ కుమార్ పర్యటించనున్నారు। ఉదయం 10 గంటలకు తంగళ్ళపల్లి మండలంలో జిల్లేల గ్రామంలో కోల్డ్ స్టోరేజ్ సెంటర్ను 10 గంటల 15 నిమిషాలకు నూతనంగా నిర్మించిన వ్యాపార కళాశాలను మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తారు। ఇక మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాలకు జిల్లేలలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు। ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి మధుకర్ అందిస్తారు। మధుకర్ చెప్పండి, ఈ రోజు మనకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఐటి శాఖ మంత్రి కేటీఆర్ మరియు ఇతర మంత్రులు కూడా పర్యటించనున్నారు, దానికి సంబంధించిన వివరాలు ఎలా ఉన్నాయి, భారీ బందోబస్త్ ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి? గనిన రాజన్న సిరిసిల్ల జిల్లాలో వర్తగా కేటీఆర్ పర్యటనలు రాజకీయ ప్రకంపన చెప్తున్నారు, ఎందుకంటే నియోజకవర్గంలో ఇటు అభివృద్ధి పనులతో పాటు శంకుస్థాపనలు కూడా జోరుగా సాగుతున్న క్రమంలో నేటి పర్యటనలో మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అలాగే స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా వస్తున్నారు। దీంతో పాటు మాజీ ఎంపీ ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ వినోద్ కుమార్ కూడా ఈ పర్యటనలో భాగస్వామి అవుతున్న క్రమంలో ఉదయం 10 గంటల నుంచి తంగళ్ళపల్లి మండలం జిల్లేల గ్రామంలో మొదలైన కార్యక్రమం సాయంత్రం వరకు ఉంటుంది। మధ్యాహ్నం 1:30 గంటలకు జిల్లేల అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు। మొత్తంగా చూసుకుంటే కేటీఆర్ నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో అభివృద్ధి పాటలు నడిపిస్తూ మరోవైపు రాజకీయ ప్రత్యర్థులకు ఎలాంటి స్థానం లేకుండా ఒక వ్యూహరచన చేసినట్టుగా కనబడుతుంది। గతంలో 2019 ఎన్నికల్లో బీజేపీ ఎంపీ పార్లమెంటరీ స్థానంలో భాగమైన సిరిసిల్ల నియోజకవర్గము పెద్ద ఎత్తున ఓట్లు బీజేపీ కైవసం చేసుకోవడంతో ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో కేటీఆర్ పూర్తి స్థాయిలో రాష్ట్రంలో రాజకీయాలతో పాటు నియోజకవర్గ పర్యటనలు కూడా ముమ్మరం చేశారు। ప్రస్తుతం ఈ రోజు ముగ్గురు మంత్రులు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ప్రజలకు పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ ఒక బలోపేతమైన పార్టీ అని చెప్పేందుకు సమాప్తం చేస్తున్నట్టుగా తెలుస్తుంది। దీనికి తోడు ఆ నియోజకవర్గంలో ఉన్న సిరిసిల్ల నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులను కానీ బీజేపీ నాయకులను కానీ అదుపులోకి తీసుకోవడం ముందస్తుగా పర్యటన అనంతరం వాళ్ళందరినీ వదిలేయడం ఒక ఆనవాయితీగా మారింది। ఈ నేపథ్యంలో ఈ రోజు కూడా చాలా మంది నాయకులను అదుపులోకి తీసుకున్నారు జనిమా। థ్యాంక్ యూ మధుకర్।